పదేళ్లలో పదహారు లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యం పదేళ్లలో పదహారు లక్షలు ఓహో ఎనిమిదేళ్లలో మళ్ళీ ఎన్ని ఎన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించినమా పదేళ్లలో అట పదహారు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తారట అంటే ఏమంటుండు పదేళ్ళు నాకే ఓటేయ్యి అంటున్నాడు ఎనిమిదేళ్ళు జనాన్ని సావగొట్టి ఎనిమిదేళ్ళు నూట యాభై మంది నిరుద్యోగులను ఉసురు పోసుకొని వాళ్ళు పెట్రోల్ పోసుకొని తగలబడి రైలు కింద చచ్చిపోయి అంతకుముందు ఉద్యమ సమయంలో పన్నెండు మంది చచ్చిపోయి ఎనిమిదేళ్ళలో మొత్తం అందరిని సాగుట్టిండు వచ్చే పదేళ్ళలో అట పదహారు లక్షలు ఉద్యోగాలు వేస్తారట మనం నమ్మాలట మళ్ళీ ఆయనకి ఓటేయాలన్నట ఏం అందుకోవాలి మీరే ఆలోచించండి ఎలక్ట్రానిక్స్ రంగంలో రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులే ధ్యేయం కొత్తగా మరో రెండు క్లస్టర్ల ఏర్పాటుకు కృషి ఎల్ఈడి టీవీల పరిశ్రమ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ నిన్ననే మనం ఒక వార్త చూసిన గుర్తుందా మీకు సిరిసిల్ల నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్క్ టెక్స్టైల్ పార్క్ని మేడే రోజున మొత్తం ఖాళీ చేసి ఎత్కపోతూ ఉన్నారు వేరే రాష్ట్రానికి కారణం ఏంటంటే విద్యుత్ పవర్ బిల్లులు బకాయిలు ఉన్నాయి ఆ పవర్ బిల్లులు కట్టాలి బతికే పరిస్థితి లేదు నడిచే పరిస్థితి లేదు మొత్తం ఆనించి తీసుకుపోతున్నారు మరి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చిన వాళ్ళకి ఈ నట పదేళ్ళలోట పదహారు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తున్నాడు ఇప్పుడు ఇలా బాధ ఏంది అంటే యువత చాలా సీరియస్గా ఉంది కేసీఆర్ గవర్నమెంట్ పైన రేపొద్దున ఎలక్షన్స్లో ఓడగొట్టేది ఈ యూతే ఈ యూత్ని ఇప్పుడు మచ్చగా చేసుకునే ప్రయత్నం చేయాలి మళ్ళీ వాళ్ళకి మాయ మాటలు చెప్పి మోసం చేయాలి ఈ పనిలో ఉన్నాడు ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి ఓటు వేయించే బాధ్యతని ప్రతి ఎలక్షన్స్లో మనం తీసుకుంటా ఉన్నారు వాళ్ళ వల్ల వాళ్ళు ప్రెషర్ పెట్టి మరి ఆ పేరెంట్స్తోని టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నాయి ఎందుకంటే ఆ పెయిన్ వాళ్ళకి తెలుసు కాబట్టి సో వీళ్ళని మచ్చగా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పదేళ్ళలో పదహారు ఇప్పుడు నువ్వు పదేళ్ళ వచ్చే సంవత్సరం ఏడు ఉంటానికి దిక్కు లేదు ఒకవేళ ఎలక్షన్లలో లోడిపోతే అసలు వీ వీళ్ళ వీళ్ళ ఫ్రస్ట్రేషన్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కే పాల్ని కూడా కొట్టి ఎంత దుర్మార్గం కే పాల్ని కూడా మీరు వదలలేదంటే ఇక మీరు ఏ రకమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థమవుతున్నది ఇక మీకు మీకు ఏం చెప్పాలి ఇక ఆయన సిరిసిల్లకి పోతుంటే సిద్దిపేట దగ్గర ఈ టీఆర్ఎస్ పార్టీ గూండాలు కేటీఆర్ అనుచరులు ఆయన మీద దాడి చేశారు అంటే మీరు కేఏ పాల్ ప్రశ్నిస్తుంటే కూడా మీరు తట్టుకోలేకపోతున్నారంటే ఇక మీ బతుకులు ఏడున్నాయి ప్రజల్లో మీరు ఏ ఏ పొజిషన్లో ఉన్నారో క్లియర్గా అర్థమవుతున్నది ప్రజలారో ఒక్కసారి అర్థం చేసుకోండి